అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా వారి జీవితంలో పెను మార్పులు జరగపోతూ ఉన్నాయి వీరికి జరిగే సంఘటన చూసి ఇది కళా నిజమా అనేట్లుగా వీరి జీవితంలో కొన్ని మార్పులైతే జరగపోతూ ఉన్నాయి అసలు తుల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ విధంగా ఉండబోతుంది ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోని చూసి తెలుసుకుందాము దానికన్నా ముందుగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఇప్పటికూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకల్ను ఆన్ క్లిక్ చేయండి ఓకే అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జాతక గణాలను గ్రహ కదలికలను పరిగణలోకి తీసుకుంటే తుల రాశి వారికి శనిదేవుని ప్రభావం తగ్గడంతో శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జాన్వరి నుంచి డిసెంబర్ వరకు కూడా ప్రతికూల ప్రభావం నుంచి మీకు విముక్తి లభిస్తోంది ఈ సందర్భంగా కొత్త ఏడాదిలో తుల రాశి వారికి వృత్తి వ్యాపారం ఆరోగ్యం కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వారి నుంచి శనిదేవుడు ఐదో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ కారణంగా మీకు శనిగ్రహ ప్రభావం అనేది విముక్తి లభిస్తోంది రెండున్నర ఏళ్ళుగా కొనసాగుతున్న మానసిక ఉద్రిక్త సైతం కొత్త సంవత్సరంలో తెరపడబోతుంది మరోవైపు గురుడు ఆరో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనారోగ్యం ఉద్యోగంలో మార్పులు పురోగతి లేకపోవడం వంటి విషయాలు మీ మనసుని కొంచెం కలవరపరిచే విధంగా అయితే రాహు కేతువులు కూడా తమ స్థానాలను మార్చడం వల్ల మీ జీవితంలో పెద్ద మార్పులు రానున్నాయి ఇంకోవైపు ఈ సమయంలో మీరు విదేశాల నుంచి మంచి ప్రయోజనాలను పొందనున్నారు రాజకీయాల్లో ఉండే వారికి కూడా కొత్త సంవత్సరంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు తులారాశి వారికి గ్రహాల కదలికల వల్ల ఎలాంటి మార్పులు పడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా తులారాశి వారి కెరీర్ పరంగా మనం చేసుకున్నట్లయితే కొత్త సంవత్సరంలో శనిగ్రహం నుంచి విముక్తి లభించడంతో ఈ రాశి వారు కెరీర్లో అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నారు కొత్త ఏడాదిలో మీరు చేసే పని వాతావరణం అనేది ఆహ్లాదకరంగా ఉంది ఈ కారణంగా మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో ముందుకు సాగేందుకు అవకాశం అనేది ఎక్కువగా లభిస్తుంది కొందరికి ఏప్రిల్ తర్వాత పదోన్నతి కూడా ఉంది మరోవైపు కొందరు వ్యక్తులు తమ సొంత పనిని కూడా ప్రారంభించుకోవచ్చు అంటే ఈ సంవత్సరం ఎవరైనా సరే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటే మీరు ఏదైతే వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో దాంట్లో అధిక లాభాలు అనేవి కూడా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చూడబోతూ ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యాపారం గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదంటే మీ ఫ్రెండ్స్తో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ ఎవరికైనా సరే బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని వ్యాపారాన్ని మొదలు పెట్టుకున్నట్లయితే మీకు లాభాలే కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా నష్టాలు వాటిల్లడం లేదు అదేవిధంగా ఈ సమయంలో పాత వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా లాభాలు లేక ఇబ్బంది పడుతున్నారు అంటే గత రెండున్నర సంవత్సరాలుగా శనిగ్రహ ప్రభావం మీ మీద ఉండడం వల్ల ఆ వ్యాపారం ఏ విధంగా ఆగిపోయిందో ఇప్పుడు అదే విధంగా వేగవంతం పుంజుకొని మీకు వ్యాపారంలో లాభాలు అనేవి అధికంగా కనిపిస్తాయి ఇన్నాళ్ళుగా మీరు ఏవైతే బాధపడ్డారో ఆ వాటి నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు ఇక తుల రాశి వారి ఆర్థిక విషయానికి వస్తే కనుక కొత్త ఏడాదిలో తులరాశి వారు ఆదాయాన్ని జమ చేయడంలో విజయాన్ని సాధిస్తారు మీరు మంచి బడ్జెట్ ప్లాన్ చేయడం ద్వారా అవసరమైన మాటికి మాత్రమే ఖర్చు చేస్తారు తప్ప అనవసరమైన ఖర్చులైతే అస్సలు ఈ సమయంలో చేయరు ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల మద్దతు కూడా బాగా లభిస్తోంది ఈ కాలంలో కొందరు వ్యక్తులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను కూడా పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఎవరైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారో అయితే అనుభవం కలిగిన వారితో అలహా తీసుకున్న తర్వాత మాత్రమే డబ్బును పెట్టుబడిగా పెట్టడం చాలా మంచిది ఏప్రిల్ నెల తర్వాత మీ ఆదాయం అనేది ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మీరు కనుక ఈ సమయంలో జమ చేయనట్లయితే కనుక మీకు ఇబ్బందులు వాటిల్లే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నవంబర్ నెల డిసెంబర్ నెల మీకు డబ్బుకు సంబంధించిన కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాల్సిన సమయంగా కనిపిస్తుంది కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అనేది వహించాలి అలాగే తులారాశి వారి కుటుంబ పరంగా మనం చేసుకున్నట్లయితే కొత్త ఏడాదిలో శనిదేవుని ప్రభావం ముగిసినందున మీ కుటుంబంలో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోంది ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు కుటుంబానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు మీతో బుట్టవుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనే ఆలోచన కూడా చేస్తారు అయితే మీరు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీ కుటుంబ జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే కొన్ని అపార్థాల కారణంగా కొన్ని ఇంటి సమస్యలు ఉండవచ్చు అంటే భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ పిల్లల మధ్య కానీ సంబంధం అనేది కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు నెలలు కూడా వారితో ప్రేమగా మాట్లాడడానికి ఏ కొడవ జరిగినా సరే దానిని అక్కడితో వదిలేయడం తప్ప దానిని ఎక్కువ చేసుకోవడం అస్సలు ఈ సమయంలో మంచిది కాదు తులరాశి వారి ఆరోగ్యపరంగా మనం చూసుకున్నట్లయితే కొత్త ఏడాదిలో తులరా రాశి వారికి ఆరోగ్యపరంగా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏడాది ప్రారంభంలోనే మీకు ఆరోగ్య విషయంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి అంటే మీరు ఏవైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాటన్నిటి నుంచి కూడా కొద్ది కొద్దిగా బయటపడబోతున్నారు అయితే మార్చి నెలలో మాత్రం కొంచెం జలుబు వంటి సమస్యలు తప్ప పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనిపించడం లేదు మీరు మరింత ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న చిన్న వ్యాయామాలు ఎక్సర్సైజులు యోగా లాంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం అనేది ఇంకా ఉంది ఇక తులారాశి వారి విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అద్భుతంగా ఉండబోతుంది అంటే గతంలో ఎంత కష్టపడి చదివినా సరే ఫస్ట్ ర్యాంక్ సాధించలేకపోయి ఉంటే కనుక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు గతంలో ఎంతపైతే కష్టపడి చదువుకున్నారో ఈ సంవత్సరం కూడా మీరు కష్టపడి చదువుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ అనేది వస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళి ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వారి కల కూడా నిజమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో వారిని ఒప్పించి మరి ప్రయాణం చేసినట్లయితే మీకు మంచిగా ఉంటుంది ఇక తులరాశి వారి రాజకీయ నాయకులు విషయానికి వస్తే కనుక రాజకీయ నాయకులు కూడా చాలా బాగుండపోతుంది గతంలో మీ ప్రత్యర్థులు ఎవరైతే మీ పైన మోపడం కానీ లేకపోతే మీతో గొడవలు పడడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే ఈ సమయంలో అవన్నీ కూడా వదిలేసి మీ ప్రత్యర్థులు మీతో మాట్లాడే ప్రయత్నమైతే చేస్తారు కాబట్టి మీరు పాత విషయాలన్నీ సరే ఆ గతం గత అన్నట్లుగా వదిలేసి వారితో మీరు కూడా ప్రేమగా మాట్లాడినట్లయితే మీ రాజకీయ భవిష్యత్ కూడా చాలా బాగుండబోతుంది ఇక తులారాశి వారి ప్రేమికుల విషయానికి వస్తే గనక కొత్త సంవత్సరంలో మీ ప్రేమ జీవితంలో సాధారణగా మెరుగుపడుతుంది అలాగే రెండు వేల ఇరవై మూడులో ప్రేమ వివాహం ఎవరైతే చేసుకోవాలని నిర్ణయించుకున్నారో వారికి ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మీ ఇద్దరి మధ్య ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే సమయంగా కనిపిస్తుంది అలాగే పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీ తల్లిదండ్రులు అంటే మీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే మీ ప్రేమ విషయాన్ని అంగీకరించి మీకు వివాహం కూడా చేయబోతు ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ తులారాశి వారికి రెండు వేల ఇరవై మూడు జ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది అలాగే వీరి జీవితంలో ఎటువంటి గ్రహాల మార్పులు రాబోతున్నాయి ఆ గ్రహ మార్పుల వలన వీరు ఎటువంటి ఫలితాలను పొందుకోపోతున్నారు అదేవిధంగా వీరి యొక్క జీవితంలో వచ్చేటువంటి విజయాలు ఎలా ఉండబోతున్నాయి పూర్తి వివరాలను తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్నో ఆల్ క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసే కలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్